ఆదికాండము 43వ అధ్యాయము. ఆ దేశమందు కరవు భారముగా ఉండెను గనుక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి, మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెము ఆహారము కొనుడని వారితో అనగా, యూదా అతన్ని చూచి, ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పెను. కాబట్టి నీవు మా తమ్ముణ్ణి మాతో కూడా పంపినేడలా మేము వెళ్ళి నీ కొరకు ఆహారము కొందుము. కాబట్టి నీవు మా తమ్ముణ్ణి మాతో కూడా పంపిన ఎడల మేము వెళ్ళి నీ కొరకు ఆహారము కొందుము. నీవు వానిని పంపనొల్లని ఎడల మేము వెళ్ళము. ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో లేని ఎడల మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పినను. అందుకు ఇజ్రాయేలు, మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుష్యునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలగజేయనేలా అనగా, వారు, ఆ మనుష్యుడు మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా, మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మను గూర్చియు మా బంధువులను గూర్చియు ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవము తెలియజెప్పితిమి. మీ సహోదరుని తీసుకొని రండని అతడు చెప్పునని మాకెట్లు తెలియననిరి. యూదా తన తండ్రి అయిన ఇజ్రాయేలును చూచి, ఆ చిన్నవాణిని నాతో కూడా పంపుము, మేము లేచి వెళ్ళుదము. అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలను చావక బ్రతుకుదుము. నేను అతన్ని గూర్చి పూటపడుదును, నీవు అతన్ని గూర్చి నన్ను అడగవలను. నేను అతన్ని తిరిగి నీ యొద్దకు తీసుకొని వచ్చి నీ ఎదుట నిలవబెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడునూ ఉండును. మాకు తడువు కాకపోయిన ఎడల ఈ పాటికి రెండవ మారు తిరిగి వచ్చి ఉందుమని చెప్పగా, వారి తండ్రి అయిన ఇజ్రాయేలు వారితో, అట్లయినా మీరు ఇలాగు చేయుడి. ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోలము, పిస్తాచకాయలు, బాదముకాయలు మీ గోనెలలో వేసుకొని ఆ మనుష్యునికి కానుకగా తీసుకొని పోవుడి. రెట్టింపు రూకలు మీరు తీసుకొనుడి. మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగి వచ్చిన రూకలు కూడా చేత పట్టుకొని పోయి మరలా ఇచ్చివేయుడి. ఒకవేళ అది పొరబాటయుండును, మీ తమ్ముణ్ణి తీసుకొని లేచి ఆ మనుష్యుని యొద్దకు తిరిగి వెళ్ళుడి. ఆ మనుష్యుడు మీ ఇతర సహోదరుణ్ణి బెన్యామీనును మీకప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని ఎదుట మిమ్మను కరుణించునుగాక. నేను పుత్రహీనుడనై ఉండవలసిన ఎడల పుత్రహీనుడనగుదునని వారితో చెప్పెను. ఆ మనుష్యులు ఆ కానుకను తీసుకొని చేతులలో రెట్టింపు రూకలను తమ వెంట బెన్యామీనును తీసుకొని లేచి ఐగుప్తునకు వెళ్ళి యోసేపు ఎదుట నిలిచిరి. యోసేపు వారితోనున్న బెన్యామీనును చూచి తన గృహ నిర్వాహకునితో, ఈ మనుష్యులను ఇంటికి తీసుకుని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము, మధ్యాహ్నమందు ఈ మనుష్యులు నాతో భోజనము చేయుదురని చెప్పెను. యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుష్యులను యోసేపు ఇంటికి తీసుకొని పోయెను. ఆ మనుష్యులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి, మొదట మన గోనెలలో తిరిగి పెట్టబడిన రూకల నిమిత్తము అతడు మన మీదికి అకస్మాత్తుగా వచ్చి మీదపడి మనలను దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసుకొనుటకు లోపలికి తెప్పించననుకొనిరి. వారు యోసేపు గృహ నిర్వాహకుని యొద్దకు వచ్చి ఇంటి ద్వారమున అతనితో మాటలాడి, అయ్యా, ఒక మనవి. మొదట మేము ఆహారము కొనుటకే వచ్చితిమి. అయితే మేము దిగిన చోటికి వచ్చి మా గోనెలను విప్పినప్పుడు ఇదిగో మా రూకల తూనీకకు సరిగా ఎవరి రూకలు వారి గోనెమూతిలో నుండెను, అవి చేత పట్టుకొని వచ్చితిమి. ఆహారము కొనుటకు మరి రూకలను తీసుకుని వచ్చితిమి. మా రూకలను మా గోనెలలో నెవరు వేసిరో మాకు తెలియదని చెప్పిరి. అందుకతడు, మీకు క్షేమమగునుగాక, భయపడకుడి. మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను, మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి షిమ్యోనును వారి యొద్దకు తీసుకొని వచ్చెను. ఆ మనుష్యుడు వారిని యోసేపు ఇంటికి తీసుకొని వచ్చి వారికి నీళ్ళియ్యగా వారు కాళ్ళు కడుగుకొనిరి. మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించెను. అక్కడ తాము భోజనము చేయవలనని వినిరి గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చు వేలకు తమ కానుకను సిద్ధము చేసిరి. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి అతనికి నేలను సాగిలపడిరి. అప్పుడు, మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా, అతడు ఇంకా బ్రతికి ఉన్నాడా అని వారి క్షేమ సమాచారము అడిగినందుకు వారు, నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు, క్షేమముగానున్నాడని చెప్పి వంగి సాగిలపడిరి. అప్పుడతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి,
మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక అనెను. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెతకి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. అప్పుడు అతడు ముఖము కడుగుకొని వెలుపలికి వచ్చి తన్ను తాను అణచుకొని భోజనము వడ్డించుడని చెప్పెను. అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీలతో కలిసి భోజనము చేయరు, అది ఐగుప్తీయులకు హేయము. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుష్యులు ఒకనివైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి. మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే ఐదంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి.